పట్టణంలోని ఆనంద నిలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే జీవన్రెడ్డి జన్మదిన వేడుకల్ని ఆనంద నిలయ విద్యార్థుల సమక్షంలో కేక్ కత్తిరించి సంబరాలు నిర్వహించిన అనంతరం విద్యార్థులకు పళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జన జీవనుడిగా జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా అభిమానాన్ని చూరగొన్న నాయకుడు జీవన్రెడ్డి అని, ఆయన మార్గదర్శనంలో ముందుకు సాగి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యకులు బండశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, కొత్త మోహన్, కౌన్సిలర్లు గాజుల రాజేందర్, నేహాల్ రియాజ్, ముఖేష్, రఘువీర్ గౌడ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న ఇక్కడ అన్న అయిపోయిందానే నిహల్ బాయ్ మంచిది నిహల్ బాయ్ ఏమైతే 9 0 1 4 7 ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అన్న ఎమ్మెల్యే జీవనన్న గారు జన్మదినం పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆనంద నిలయంలో కేక్ కట్ చేసి పళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అన్న ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా మేము ఈరోజు ప్రేద ప్రజల ఆశాజ్యోతి జనవృద్ధ నేత జీవనన్న గారి పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆనంద నిలయంలో కేక్ కట్ చేసి పిల్లలకు అరటి పండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ జగిత్యాల జిల్లాతో పాటు కర్మా జిల్లా మన అన్న జీవనన్న గారి బర్త్డే సందర్భంగా కేక్ మరియు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. వచ్చిన అందరికీ ప్రత్యేక 28 సంవత్సరాలకే ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు పోరాడిన వ్యక్తి. ప్రగతిశీల ప్రజాస్వామ్యాన్ని తెలుసా? ఈ దేశంలో పుట్టినటువంటి వారు అందరూ కూడా సమాన హక్కులు కల్పించాలి, సమాన విద్య కల్పించాలి, సమాన ఉద్యోగాలు కల్పించాలి, సమానంగా ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి వ్యక్తి గౌరవ శ్రీ జీవన్ రెడ్డి గారిని చెప్ప తప్పదు. 32 సంవత్సరాలకే శాసనసభ్యునిగా ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి సాహబ్ ఆజ్ ఆనంద నిలయం కే అందర్ బచ్చో కే సాథ్ హమ్ ఉన్కే బర్త్డే పర్ బచ్చో కే సాథ్ థోడీ దేర్ కే లియే సెలబ్రేషన్ కర్తే హువే ఔర్ బచ్చో కా మన్ మహిలాతే హువే జిస్మే హాజిర్ హువే హమారే ఎక్స్ చైర్మన్ గిరి నాగభూషణం సాహబ్ డిస్ట్రిక్ట్. ఈ జగిత్యాల ప్రాంతానికి దశా దిశ చూపించిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వారితోనే జరిగింది. మీరు ఎక్కడన్నా పోయి చూడండి, శిలాపలకం మీద జీవన్ రెడ్డి గారు లేని పేరు లేని శిలాపలకం ఉన్నది. కాబట్టి ఎవరో తెలియలేని వాళ్ళు వాళ్ళు మాట్లాడుతారు ఏం చేసిండు ఏం చేసిండు అని, అది తప్పు. ఆయన నిరంతరం పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ప్రజలైన దేవుళ్ళని సామాన్య కుర్చీలో కూర్చుండి ఎవరు వస్తే వారిని పరిగణించుకుంటూ
నిరంతరం ప్రజల కొరకు పాటుపడి ముఖ్యంగా రైతులంటే వారి కొరకు వెళ్ళవేళ ప్రతి మంచి చెడు గురించి విచారం చేసి ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి మన నాయకుడు రైతుల పక్షపాతి మరి